ప్రకాశం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి మండలానికి 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించి సహాయక పనులు చేపట్టాలని కోరుతూ డిసెంబర్ 27న జిల్లా బంద్ చేయనున్నట్లు సిపిఎం సిపిఐ జనసేన నాయకులు ఎస్ బాబురావు ఎం వెంకట్రావు జి శివరాం ప్రసాద్ తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో మండలానికి 10 కోట్లు కేటాయించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ 27న రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లా బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష జనసేన పార్టీల నేతలు తెలియజేశారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఆత్మహత్యలకు బలవన్ మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఎండిపోతున్న పైర్లను కాపాడుకోవటానికి సాగర్ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంధుకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. సమావేశంలో వెంకట రాంబాబు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం వర్ష చాలా తక్కువగా పడింది. ప్రకాశం జిల్లాలో కూడా చాలా వర్షాభావం చాలా తక్కువగా నమోదైన పరిస్థితి. కేవలం 52% వర్షాభావం నమోదైంది. రైతాంగం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. జిల్లాలో 54 మండలాలని కరువు మండలాలకు ఇప్పటికి ప్రకటించిన పరిస్థితి. మొత్తం 56 మండలాలు కానీ 54 మండలాలు ఇప్పటికి కరువు మండలాలు ప్రకటించారు. అయితే కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమవుతా ఉంది. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితి. అందుకని ఈ సందర్భంగా వామపక్షాలు మరియు జనసేన పార్టీల ఆధ్వర్యంలో కరువు నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి ఈ నెల డిసెంబర్ 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కరువు జిల్లాల బంధు జరుగుతూ ఉంది. చీరాల ప్రాంతంలో కూడా నిరసన కార్యక్రమంలో బంధువు సపోర్ట్గా నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి చీరాల ప్రాంత ప్రజలే కానీ రైతాంగాన్ని కోరుతాం. రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా నమోదైన కారణంగా పంటలకు సరైనటువంటి నీరు లేక అందులో మన జిల్లాలోనే దాదాపు 56 మండలాలు ఉంటే 54 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. కరువు ప్రాంతాలుగా ప్రకటించినంత మాత్రం చేత రైతాంగానికి ఒరిగేది ఏమీ లేదు. ఆ కరువు యొక్క నివారణ చర్యలకి ఆర్థిక వనరులు ప్రభుత్వం సమకూర్చినప్పుడు మాత్రమే అవి నెరవేరుతాయి తప్ప కరువు ప్రాంతంగా ప్రకటించి అంటే ప్రకటనలో ప్రభుత్వంగా మిగిలిపోతుంది తప్ప ప్రజానీకానికి ఆ యొక్క వనరులు సమకూర్చడం లేదనేటువంటిది మా యొక్క అభియోగం.